బట్ అలాంటిది ఫస్ట్ ఇలా సీరియల్ ఆప్షన్ వచ్చింది అన్నప్పుడు ఏంటి రియాక్షన్ ఫ్యామిలీ గానీ ఎవ్రీవన్? అసలు వచ్చింది అంటే డాడీ కజిన్ ఒకరు ఉన్నారు, సో ఆయన సినిమాల్లో కమీడియన్ గా అలా చేస్తారు క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో ఆయన ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు డాడీ కోసం. సో అప్పుడు యాంకరింగ్ చేస్తావా అని అడిగేవాళ్ళు. యాంకరింగ్ అంటే మాట్లాడాలి, పెద్దగా మాట్లాడాలి, యాంకరింగ్ కాదు కానీ ఇంకా వేరే ఏదైనా యాక్టింగ్ అంటే పోనీ ట్రై చేస్తాను అన్నట్టుగా. ఎక్కడో మరి నాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడైతే. సో చూద్దాము అంటే ఇలా మనకి ఆడిషన్స్ అవుతాయి కదా, అలా రెండు మూడు ఆడిషన్స్కి వెళ్తే కొన్ని చోట్ల చిన్నగా అయిపోయావు, యాక్టింగ్ రావట్లేదు అలా అనేవాళ్ళు. సో అనుకోకుండా ఈటీవీలో ఆఫర్ వచ్చింది. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాను మంచు పల్లకి అని వాసు గారిది. సో అది టెలికాస్ట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఈటీవీలో టెలికాస్ట్ స్టార్ట్ అయిపోయింది నేను చేసిన రోజు. సో ఇంకా అక్కడే 12 ఇయర్స్ ఆల్మోస్ట్ నా కెరియర్ అంతా ఈటీవీలో అయింది. 11 ఇయర్స్ తర్వాత వేరే ఛానల్స్ కి చేశాను. కానీ చాలా మటుకు సీరియల్ చేస్తున్నప్పుడు మిగతా ఆఫర్స్ ని మనం తీసుకోలేం కదా, అంటే లైక్ ఇది అంటే లైక్ ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి కుదురుతుంది. స్కెడ్యూల్ అనేది 15 డేస్, ఇప్పుడైతే వర్కింగ్ డేస్ తగ్గిపోయాయి. చేసే టైంలో 20 డేస్ అనేది స్కెడ్యూల్ ఉండేది. ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా అంటే అప్పుడు 20 డేస్ ఇప్పుడు 15 డేస్, అంటే ఫాస్ట్ టెక్నాలజీ అయిపోయింది సీరియల్ లో. ఇంతకు ముందు ఉండే బడ్జెట్ లేదు, అంటే ఛానల్ నుంచి ఏంటంటే రోజుకి 2 ఎపిసోడ్స్ తీయాలి 3 ఎపిసోడ్స్ తీయాలి అని అలా ఉండేది. ఆ టైంలో ఈటీవీలో అయితే అలా ఏమి ఉండదు కదా, ఇన్ హౌస్ లోనే నేను చేసేదాన్ని కాబట్టి. సో ఎపిసోడ్ ఇంత తీయాలి అని ఆ ప్రెషర్ ఉండేది కాదు. సో మనకి ఎంత అవుట్పుట్ వచ్చింది క్వాలిటీ అనేది, ఇప్పుడు కొంచెం క్వాలిటీ కూడా తగ్గింది. అప్పటితో కంపేర్ చేస్తే క్వాలిటీ తగ్గింది. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay, please subscribe to IG Telugu. Hi everyone, this is Shreemukhi, please do subscribe to IG Telugu. Hi, this is Sarayu, please subscribe to IG Telugu.